ప్రకృతి తల్లిలా లాలిస్తుంది, తండ్రిలా పాలిస్తుంది. అదే ప్రకృతి ఆగ్రహిస్తే జరిగేది విలయమే. ఇప్పుడు కేరళలో మనం చూస్తోంది ఈ పరిణామమే. ప్రకృతి విపత్తుల ప్రభావం ఇతర రంగాల కంటే వ్యవసాయంపైనే అధికంగా పడుతోంది. అందుకే వాతావరణ మార్పులపై కర్షకులకి అవగాహన కల్పించేందుకు పర్యావరణ విద్యా కేంద్రం సహా సిఐఎస్జెడ్, ఈపీటీఆర్ఐ వంటి సంస్థలు నడుం బిగించాయి. ఇప్పటికైనా మేల్కోకపోతే కేరళ తరహా విపత్తులు ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశం అభివృద్ది బాటలో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో పలుచోట్ల పర్యావరణానికి తూట్లు పడుతున్నాయి. అభివృద్ది కావాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు తప్పవని నేతలు, అధికారులు చెప్పడం సాధారణంగా వస్తోంది. అయితే పర్యావరణవేత్తలు మాత్రం దీని ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ కేరళలో విలయాన్ని ఉదహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితులు, విపత్తులు ఎదుర్కోవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వివిధ వర్గాల్లో ఈ అంశంపై చైతన్యం పెంచేందుకుగాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, నీటి వనరుల అభివృద్ది సంస్థ, పర్యావరణ విద్యా కేంద్రం, ఈపీటీఆర్ఐ, జర్మనీ అనుబంధ జీఐజెడ్ ఇండియా వాలంటరీ నడుం బిగించాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో మేధోమదనాన్ని నిర్వహించాయి. The state has drawn up a climate action plan. Every state, Telangana, has drawn up a climate action plan. That climate action plan looks at the next few years to see how we can meet this challenge. This plan requires the participation of people in the plan, and I think that is what these sort of meetings will do. They will get people to work with the plan, understand the plan and modify the plan to meet with their requirements. There are two things that climate change does. One is that it leads to more floods, and the other is it leads to higher temperatures. In India and in Telangana, the amount of rainfall hasn't changed, but the number of days in which rainfall happens has become less. So when it rains, there is a flood, and then there are many, many days without rain. This obviously has huge impact on agriculture, because we no longer get rainfall when we expect it. And so for places that are already drought prone, this becomes an even greater problem. వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్పన్నమవుతున్న విపత్తులను ఎదుర్కోవాలంటే సరికొత్త వ్యూహాలు అభివృద్ది చేసుకోవాల్సిన అవసరముంది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే కొత్త వ్యూహాలే కాదు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పోకడలు అందిపుచ్చుకోక తప్పదు. ఏటా ఖరీఫ్ రబీ కాలాల్లో రైతాంగం సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిందని నిపుణులు సూచించారు. అది మా జనగామ జిల్లాలో, మరి జనగామ, చేర్యాల, బచ్చనపేట, ఓన్లీ జనగామ జిల్లానే మొత్తం వర్షపాతం నమోదు చాలా తక్కువ ఉన్నది. దానివల్ల మేము సార్కు వినిపించుకోమని వచ్చినాం సార్, మా ప్రాజెక్ట్ డైరెక్టర్. మేము వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న ఇవి వేస్తాం సార్. పత్తి, పెసర్లు ఇవన్నీ వేస్తాం సార్. ఫలితాలు చాలా తగ్గినాయి సార్. మాకు ఫలితాలు కష్టం ఎక్కువైతుంది, ఫలితాలు చాలా తక్కువైతున్నాయి సార్. మాకు మారి ఆర్గనైజేషన్ అనేది జనగాము, వరంగల్, భువనగిరి ఏరియాలలో వర్క్ చేస్తుంది. ఇది వాటర్ షెడ్ పైన, క్లైమేట్ చేంజ్ పైన వర్క్ చేస్తుంది. ముఖ్యంగా మేము చేస్తున్న పనులు ఏంటంటే రైతులకు క్లైమేట్ చేంజ్ పైన కానీ, వాటర్ షెడ్ పనుల పైన కానీ, వాటర్ రిసోర్స్ పైన కానీ అవగాహన కల్పించాలంటే ఇలా క్లైమేట్ను తట్టుకోవాలి. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కానీ, తక్కువ వర్షాలు వచ్చినప్పుడు కానీ ఏమేమి పద్ధతులు అవలంబిస్తే సేఫ్ మోడ్లో ఉంటారనేది మేము వాళ్లకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగనే వర్షాలు వచ్చినప్పుడు కూడా వచ్చిన వాటర్ని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా వాటిని పొదుపు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనే దానిపైన ఎక్కువ మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. ప్రకృతి విపత్తులు రెగ్యులర్గా వస్తున్న నేపథ్యంలో, కరువు అలాగే ఎక్కువ వానలు వచ్చి పంట మునిగిపోవడం ఉన్న నేపథ్యంలో, దానికి అవసరమైన మద్దతు గవర్నమెంట్ వైపు నుంచి రెస్పాన్స్ క్విక్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కరువు వస్తే, నష్టపోతే ప్రభుత్వం డిక్లేర్ చేసేదాకా దాని మీద యాక్షన్ ప్లాన్ ఏమి ఉండట్లేదు. దానికోసం వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా గవర్నమెంట్ విధానాలు ఉండాలి అన్నది. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ఇప్పటికింకా కూడా గ్రామం యూనిట్గా ఇన్సూరెన్స్ పథకం అమలవుతున్నది లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తీసుకుంటే కూడా ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టడం జరుగుతుంది, కానీ వచ్చిన క్లెయిమ్స్ అయితే ఏమీ ఉండట్లేదు అన్నది రైతులందరూ చెప్తున్నది. క్షేత్రస్థాయి విస్తరణ సేవలు సరిగా అందకపోవడంతో పంటకు ఆశించిన తెగుళ్లు, చీడిపిడల ఉధృతి వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. డీలరు ఇచ్చిన క్రిమిసంహారకం వాడితే నష్ట నివారణ కాకపోగా రెట్టింపు వ్యయమైందని వాపోయారు. మేము వరి వేసాం సార్, పోయినసారి 40 బస్తాలు పండిస్తే ఈసారి 20 సంచులు కూడా పండని కష్టం సార్. గుల్కలు వేసాం సార్, ఉన్నదే సగం కాలిపోయింది సార్. దాని గురించి అది ఏక ముందు బాగుంది, వేసినాక మొత్తం సగం కాలిపోయింది. మొత్తం తెగులు వచ్చినా సార్, తెగులు వచ్చేసి దోమ అనేది పోవట్లేదు. ఆ దోమకు ఏదో గుల్కలు అన్నా ఏదైతే వేస్తూనే ఉన్నాం సార్. ఏదైతే మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. లైసెన్స్ లేని, లైసెన్స్ ఉన్న డీలర్స్ కూడా మంచి అవగాహన వల్ల లేదు సార్. ఏ పంట వేస్తే వాతావరణం మంచిగా అనుకుని వస్తుంది, ఏ పంట వేయాలి దానికేంది, రైతు ద్వారా మాకు సూచనలు ఇవ్వాలి. రైతు ఎన్జిఓస్ ఆఫీసర్స్ 3 టీంలు ఏర్పడి 3 టీం ద్వారా మనం ఏ పంట వేయాలి దాని మీద చర్చ జరుగుతుంది సార్. అది
అయితే మేము ఆల్రెడీ నాటేసినాం సార్, నాటేసినా తెగులు వచ్చినాయి, తెగు వచ్చినా ఏ మందు వేసినా మనం పాటలేసాపోయినా మామూలు పాటలేసాపోయినా అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తున్నాయి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాయి. తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ప్రతిష్టాత్మకంగా రాష్ట ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమలు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యతని, అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి పిలుపునిచ్చారు. పర్యావరణ గురించి మన రాష్ట్రంలో చాలా యాక్షన్ తీసుకున్నాము. నంబర్ వన్ హరితహారం, మొత్తం రాష్ట్రంలోగానే ఇటువంటి ప్లాంటేషన్, ట్రీ ప్లాంటేషన్, మొక్కలు నాటడానికి ఇటువంటి ప్రోగ్రామ్ వేరే రాష్ట్రాల్లో లేదు. సెకండ్ వాజ్ మన మిషన్ కాకతీయ, అక్కడే 46,000 చెరువులను పునరుద్ధారణ చేసి అనే పబ్లిక్ కి వాటర్ గురించి, వాటర్ సెక్యూరిటీ గురించి ఏర్పాటు చేసుకున్నాం. సో చాలా ఎఫర్ట్ తీసుకుంటాము పర్యావరణ గురించి. మేము ఇక్కడ వాలంటరీ నుంచి ఈ సిఈ వీళ్ళ సంస్థలతో కలిసి, మారి అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, వాళ్ళతో కలిసి ఈ మూసీ బేసిన్లో బొమ్మల రామారం మండలంలోని కొన్ని గ్రామాలను తీసుకొని అక్కడ ఒక పైలట్ స్టడీ మనం చేస్తున్నాం. దాంతోపాటుగా ఒక 10 క్లస్టర్స్ జనగామ, స్టేషన్ గన్పూరు అండ్ యాదాద్రి జిల్లాలో అక్కడ కూడా మనం తీసుకొని చేస్తున్నాం కలిసి. ఈ 10 క్లస్టర్స్లో కూడా రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఈ వాతావరణ సమతుల్యత, గ్లోబల్ వార్మింగ్ దీని ఎఫెక్టు, తర్వాత మట్టిని ఎట్లా కాపాడుకోవాలి, నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, కన్జర్వేషన్ విషయంలో వాళ్లకు అవేర్నెస్ ఇవ్వడానికని అందరితో కలిసి ఒక కలెక్టివ్ వర్క్ అనేది జరుగుతూ ఉన్నది. వాతావరణ మార్పులపై సదస్సులో వెల్లడైన కీలక అభిప్రాయాలు, సిఫార్సులపై నివేదిక రూపొందించి అధికారులు వాటిని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు సమర్పించనున్నారు.